అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఈ అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి కొంతమంది బ్రోకర్లను కొంతమంది జోకర్లను కేటీఆర్ గారు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ జోకర్ల గురించి బ్రోకర్ల గురించి నేను మాట్లాడాను అనుకో, అసలు విషయం పక్కకు పోయి కేటీఆర్ తప్పించుకుంటాడు. కాబట్టి దానికి సంబంధించి జోకర్ల గురించి బ్రోకర్ల గురించి మళ్ళీ ఒకసారి మీరు ఎప్పుడైనా టైం చెప్పండి, ఆ టైంలో నేను వస్తా, ప్రెస్ మీట్ పెడితే అన్నీ వివరిస్తాను, దాంట్లో ఏం అనుమానం లేదు. ఇప్పుడు వాళ్ళ గురించి నేను ఎక్కువ ఏం మాట్లాడినా మీరు మా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని పక్కన పెట్టి అది తీసుకొని నీ ప్రెస్ మీట్లోకి వెళ్ళి రాసినాం కదా సార్, చూపించినాం కదా అంటారు. కాబట్టి మీకు కూడా చూపించినరా చూపించలేదా, ఇంకు మాఫియాకి అనుకోండి, తెలంగాణ మీడియాకి అనుకోండి. అందరికీ నా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు కేటీఆర్ ఎంత నిజాయితీపరుడో, నీతిమంతుడో, సత్యహరిశ్చంద్రుడికి కజిన్ బ్రదరా, లేకపోతే కలియుగంలో ఆయన్నే సత్యహరిశ్చంద్రుడు ఇంకొక అవతారమా, నిరూపించుకునే అవకాశం వచ్చింది కాబట్టి దయచేసి నిరూపించుకోవాల్సిందిగా కేటీఆర్ను డిమాండ్ చేస్తున్నా. డెఫినెట్గా ఉంటుంది, చెప్తాం దాన్ని అన్నీ ఒకేసారి చెప్తే అది చెప్తాం. సందర్భం వచ్చినప్పుడు వ్యూహం ఉంటుంది, ఎత్తుగడ ఉంటుంది పోరాటంలో. ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం, ఎత్తుగడ వేసినప్పుడు మీకు చెప్తాం. ఒక్క నిమిషం మిత్రులారా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మనోజ్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం చెప్పండి మీడియా మిత్రులకు. వస్తుందా మైకు? ఇది ఫస్ట్ ఇది అయితే చెప్పి వాళ్ళ మలగాలండి. మీడియా మిత్రులకు మీకు అందరికీ తెలుసు విషాదకరమైన సంఘటన, తెలంగాణ ఉద్యమకారుడు పాత్రికేయ మిత్రులకు అర్ధరాత్రి ఏ ఆపతి వచ్చినా మీకోసం వచ్చి అడ్డంగా నిలబడి తెలంగాణ సమాజంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించిన ఒక యువమిత్రుడు కరోనా బారిన పడి ఒక పాత్రికేయ మిత్రుడు నిన్న చనిపోవడం జరిగింది. ఆయనకు ఆయన కుటుంబానికి ఆయనకు ప్రగాఢమైన సంతాపం తెలుపుతూ ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అండగా నిలబడతామని తెలియజేస్తూ నేను నిన్న చెప్పిన విధంగా ఆ కుటుంబానికి ఒక 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మనోజ్కి అందించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం 50,00,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి పాత్రికేయ మిత్రునికి. అతను ఒక పాత్రికేయ మిత్రుడే కాదు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడినోడు, తెలంగాణకు తెచ్చిన దాంట్లో చాలా ప్రత్యేకమైన భూమిక పోషించింది కాబట్టి అతని ఆత్మశాంతి చేకూరాలని ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా కోరుకుంటున్నా. ప్రధానంగా సిద్దిపేటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం గురించి కూడా 2 మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ఒక సభలో, మా అల్లుడు హరీష్ ఆణిముత్యం అని. ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే? ఆణిముత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా? అంటే సెల్లన్ రూపాయి అయిపోయిండా హరీష్ రావు, హరీష్ రావుతో నీకేం పని లేదా? నీకు నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు మీ మామ తక్కువడు కాదురా నాయన, మీ మామ తాస్పాము లాంటోడు, తాస్పాము తన పిల్లల్ని తానే తింటుంది. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు ఇంటికి పోయినాక తాతనో ముత్తాతనో అడుగురి. తాస్పాము లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటుంది. కేసీఆర్ కూడా తాస్పాములు అంటాడు, తన పరాలేదు ఎవరినైనా గరుస్తాడు, తన పిల్లలనైనా తింటాడు, నీకు ఉన్నది ఎప్పుడో ఓ రోజు సావు అని చెప్పి హరీష్ రావుకి చెప్తే నమ్మలే. మా మామ మందినే గరుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు. దేశిని సినిమాల్లో ఏను ఓడిసినప్పుడు చెప్పిన
ఆలే నరేంద్రను ఒడిసినప్పుడు చెప్పిన, రవీంద్ర నాయకును ఒడిసినప్పుడు చెప్పిన, రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఒడిసినప్పుడు చెప్పిన, సిరిసిల్లలో పాపారావు అనే ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టిఆర్ఎస్ లో చేర్చిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన, కేకే మహేందర్ రెడ్డిని ఒడిసినప్పుడు చెప్పిన, సమరసింహారెడ్డిని ఒడిసినప్పుడు చెప్పిన, శివరికి విజయశాంతిని బొందబెట్టినప్పుడు కూడా చెప్పిన, ఇక నెక్స్ట్ నీదే అని ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన, హరీష్ రావు దుంకు ఆ బోట్లు ఉంటే మీ మావ నిన్ను చంపుడు ఖాయమని. కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే నేను ఇంటోని ఆయన పనోళ్ళనే చంపుతాడు, ఇంటోళ్ళను బతకనిస్తాడని. ఇవాళ ఇంటోని కూడా వచ్చింది, ఇంకా దిక్కు తెలియని పరిస్థితులు హరీష్ రావు ఉన్నాడు. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది. హరీష్ రావుకు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బల్యం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఏదో ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా జల్ల, సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు, ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు. ఇది హరీష్ రావుకు జరగాల్సిందే, ఎందుకంటే అంతమందిని ఓడిచినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంతమందిని ఓడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుసు, పొడుసు మామ ఇంకా ఓడుసు అని కత్తి అందించినాడు, బర్ష అందించినాడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైతాడు. ప్రధానంగా సిద్దిపేటకు వచ్చినప్పుడు ఇక్కడ ఉండే అల్లుడు ఆణిముత్యం, మామ స్వాతిముత్యం గురించి కూడా రెండు మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకప్పుడు కేసీఆర్ చెప్పిండు ఒక సభలో, మా అల్లుడు హరీష్ ఆణిముత్యం అని. ఒకవేళ అది నిజమైతే మన జరిగిన మంత్రివర్గంలో ఎందుకు ఇయ్యలే? ఆణిముత్యం అప్పుడే అక్కడికి రాకుండా పోయిందా? అంటే సెల్లన్ రూపాయి అయిపోయింది హరీష్ రావు. హరీష్ రావుతో నీకేం పని లేదా నీకు? నేను ఆనాడే చెప్పిన హరీష్ రావుకు మంచిగా ఉన్నప్పుడు, మీ మామ తక్కువడు కాదురా నాయన, మీ మామ తాస్పాము లాంటోడు, తాస్పాము తన పిల్లల్ని తానే తింటది. పెద్దోళ్ళని అడిగితే చెప్తారు, ఇంటికి పోయినాక తాతనో ముత్తాతనో అడుగురు. తాస్పాము లక్షణం ఏంటంటే పిల్లలు పెట్టంగానే దాని పిల్లల్ని అదే తింటది. కేసీఆర్ కూడా తాస్పాము లాంటోడు, తన పరాలేదు, ఎవరినైనా గరుస్తాడు, తన పిల్లలనైనా తింటాడు, నీకు ఉన్నది ఎప్పుడో రోజు సావు అని చెప్పి హరీష్ రావుకి చెప్తే నమ్మలే. మా మామ మందినే గరుస్తాడు కానీ నా దగ్గరికి రాడన్నాడు. దేశిని సినిమాల్లోను ఒడిసినప్పుడు చెప్పిన, ఆలే నరేంద్రను ఒడిసినప్పుడు చెప్పిన, రవీంద్ర నాయకును ఒడిసినప్పుడు చెప్పిన, రావుల రవీంద్రనాథ్ రెడ్డిని ఒడిసినప్పుడు చెప్పిన, సిరిసిల్లలో పాపారావు అని ఎమ్మెల్యే ఉండే కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమం కోసం టిఆర్ఎస్ లో చేర్చిన పాపారావును పొడిసి కొడుకు టికెట్ తీసుకున్నప్పుడు చెప్పిన, కేకే మహేందర్ రెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, సమరసింహారెడ్డిని ఓడిసినప్పుడు చెప్పిన, శివరికి విజయశాంతిని బొందబెట్టినప్పుడు కూడా చెప్పిన, ఇక నెక్స్ట్ నీదే అని ఎన్నికల కంటే ముందు కూడా ప్రెస్ పెట్టి మరీ చెప్పిన, హరీష్ రావు దుంకు ఆ బోట్లు ఉంటే మీ మామ నిన్ను చంపుడు ఖాయమని. కానీ హరీష్ రావు ఏమనుకున్నాడంటే నేను ఇంటోని ఆయన పనోళ్ళనే చంపుతాడు, ఇంటోళ్ళను బతకనిస్తాడని. ఇవాళ ఇంటోని కూడా వచ్చింది, ఇంకా దిక్కు తెలియని పరిస్థితుల్లో హరీష్ రావు ఉన్నాడు. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది. హరీష్ రావుకు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బల్యం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఏదో ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా జల్ల, సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు, ఆరు నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు. ఇది హరీష్ రావుకు జరగాల్సిందే, ఎందుకంటే అంతమందిని ఓడిసినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంతమందిని ఓడిసినప్పుడు పొడుసు మామ ఇంకా ఓడుసు, పొడుసు మామ ఇంకా ఓడుసు అని కత్తి అందించినాడు, బర్ష అందించినాడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైతాడు. ఇవాళ కేసీఆర్ ఎట్లా తయారైంది అంటే
కేసీఆర్ కిట్ ఒకవేళ నీకు రావాలంటే నేను చెప్పినప్పుడే పిల్లలు ఉటాలంటాడు ఆయన. నేను చెప్పలే కాబట్టి నువ్వు పుట్టినావు కాబట్టి నీకు కేసీఆర్ కిట్ లేదంటాడు. ఇవాళ పంట గురించి మాట్లాడితే నేను చెప్పింది వండిస్తేనే కొంట కాబట్టి నేను చెప్పింది వండించకపోతే కొనని చెప్పి రైతు బంధు ఇయ్యనని చెప్పి రైతులను అట్ట ముంచుతున్నాడు. ఇక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి నేను చెప్పిన పిల్లగాని చేసుకుంటేనే ఇస్తా అనేటట్టున్నాడు. నేను ఎవరిని చూపిస్తే వాడినే చేసుకోవాలి, నువ్వు నీ ఇష్టం వచ్చిన చేసుకుంటే మీ అమ్మ నాయన చూసిన పిల్లగాని చూపిస్తే మాత్రం నీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చే పరిస్థితి లేదంట. ఇవాళ రైతు భీమా అంటుండు, ఈ రైతు భీమా కూడా ఏమంటాడా, నేను చెప్పినప్పుడే నువ్వు చావాలి గట్లయితేనే రైతు భీమా ఇస్తా అంటాడు. అంటే ప్రతిదానికి నువ్వు కొండి పెట్టి తిరకాసు పెట్టి నువ్వు మా కుంపలు కొలగొట్టడానికైనా నిన్ను ముఖ్యమంత్రిని చేసిందని నేను అడుగుతున్నా. 6 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు కేసీఆర్ గారు నువ్వు కళ్ళు తెరువు, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆలోచన చెయ్యి. నువ్వు ప్రగతి భవన్ లో చుట్టూతో పోలీసుల పహారాలు పెట్టి నువ్వు బోర్ల బొక్కలు వండుకొని నాలుగు పెగ్గులు వేసుకొని నువ్వు ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తే ప్రజల కష్టాలు నీకు ఎట్లా అర్థమవుతాయని నేను అడుగుతున్నా. ఇవాళ ఖమ్మము, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు ఏకైక ఆధారం కృష్ణా జలాలు. ఇవాళ కృష్ణా జలాలను జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాటి ద్వారా పొక్కబెట్టి తీసుకుపోతుంటే రాయలసీమకు నీళ్లు పారబెట్టి పాలమూరిని ఎండబెట్టి మన బతుకులను ఎడారులుగా మార్చి మళ్లీ వలస కార్మికులుగా తట్ట పనికో పార పనికో మట్టి పనికో మళ్లీ బొంబాయికో దుబాయ్కో వలసలు పోవాల్సిన పరిస్థితులు ఇవాళ కేసీఆర్ కల్పిస్తుంటే ఇది తప్పు. మా హక్కు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా మేము జలాలు తెచ్చుకుంటాం, నిరసన తెలుపుతాం అంటే ఇవాళ ఇప్పటి దగ్గర పోలీసులు వచ్చారు, మీరు చూసారు, మీరు ఇంటికెళ్ళి బయటకు వెళ్ళనికి లేదు సార్ అని నేను అడిగిన పోలీసులను. ఎందుకయ్యా, మేము కూడా ప్రభుత్వానికి మద్దతు కదా, జగన్మోహన్ రెడ్డి నీళ్లు దొంగతనం చేయొద్దంటున్నాం కానీ కేసీఆర్ని ఏమన్నా అడిగినామా, ఆయన ఏమైనా ఫామ్ హౌస్ ఏమైనా గుట్ట భూమి అడిగినామా, లేకపోతే ఆయన సంపాదించిందంటే ఏమైనా లచ్చ అడిగినామా, ఏం అడగలే కదా అంటే లేదు సార్, జగన్మోహన్ రెడ్డి సార్ బాధపడితే మా సార్కి నచ్చదంట, నిన్ను మాత్రం ఇంట్లోకి గేట్ పెట్టి తాళం పెట్టమని. జగన్మోహన్ రెడ్డికి కష్టం రాకుండా, కడుపు నొప్పి రాకుండా ఈడ కాపలా పెట్టి నన్ను కొడంగల్లో నిర్బంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు ద్వారా పొక్కబెట్టి తీసుకుపోతుంటే నువ్వు ఆయనను పిలిచి పంచభక్ష ప్రమాణాలు పెట్టి బంతి భోజనం పెడతావా నీ ఇంట్లోకి పిలిచి. అందుకేసైనా ఇవాళ 1200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే ఆయన కృష్ణా జలాలు కొలగొట్టుకపోతున్నారు, గోదావరి జలాలు మనకి ఇవ్వడం లేదు, కాబట్టి తెలంగాణ రాష్ట్రం రావాలా అని ఆయన చెప్పి ఇవాళ చెప్తుండడు బేసజాలు బేసిన్లు లేవని. అరే సన్నాసోడ నీ తాగుబోతు మాట లేదని నేను అడుగుతున్నా. బేసిన్లు లేవు, బేసజాలు లేనప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు, తెలంగాణ రాష్ట్రం ఎందుకని నేను అడుగుతున్నా. గతంలో మన ఉద్యోగాలను, లక్షల ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొలగొట్టిందని చెప్పిన నువ్వు ఇవాళ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తుంది, ఇటకెళ్ళి ఇస్తుంది, ఏమైనా తలకాయ ఉందా, స్వాతంత్రం వచ్చినప్పుడు నువ్వు చచ్చిర్రా అని ఆయన ఇచ్చే తలకాయ చెప్తున్నావు ఇట్లా అనుకుంటా. మరి ఏం లేనప్పుడు మరి ఉద్యోగాల కోసం ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి, ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలు ఎందుకు చచ్చిపోయి, వాళ్ళని ఎందుకు కడుపున పెట్టుకున్నావు, నువ్వు చేసిన కాష్టం కాదా ఇది, నువ్వు రగిలించిన రావణ కాష్టంలోనే కదా ఆ పిల్లలంతా సమితలై కాలిపోయింది. పొద్దునే తెల్లవారుజామున ఆకిలు ఊడ్చుకుని సాంపి చల్లుకొని ముగ్గులేసుకుంటున్న తల్లిదండ్రులు అంబులెన్స్ వచ్చి ఇంటి ముందు లాగితే వాళ్ళకి అర్థం కాక చూస్తుంటే కాలి శవమై కట్టెలాక అంబులెన్స్ నుంచి కొడుకు దిగుతుంటే ఆ పేదోళ్ళ తల్లిదండ్రుల కడుపు కోత గురించి ఒక్కరోజైనా నువ్వు ఆలోచన చేసినావా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఇంత దుర్మార్గుడు, ఇంత అన్యాయమైన పాలన మేము కలలో కూడా ఊహించలేదు. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్నోళ్ళం, శాసనసభ వేదికగా కొట్లాడినోళ్ళం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని ఆశించినోళ్ళం. ఇవాళ ఇట్లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ చేతిలో తెలంగాణ బందీ అవ్వడం అనేది మాకు తెలంగాణ మాకు ఎలాంటి సంతోషాన్ని తీసుకురాలేదు. ఈనాడు ఇలాంటి దుర్మార్గుడి చేతిలో తెలంగాణ బందీ అయినప్పుడు దీన్ని విముక్తి కలిగించాల్సిన బాధ్యత మా మీద, తెలంగాణ ప్రతి గ్రామంలో ఉండే యువకుల మీద ఉన్నది. కాబట్టి ఇవాళ తెలంగాణ నలుమూలలో ఉన్న యువకులారా కదలండి, కథానాయకులై ముందుకు రండి, తెలంగాణ తెచ్చింది మనం, తెలంగాణని కాపాడుకోవాల్సింది మనం. ఇవాళ తెలంగాణ నడిగడ్డన నిలబడి తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం గళం విప్పుదాం, తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపిద్దాం. ఏ ఆకాంక్షల కోసం అమరవీరులైనరో, ఏ ఆకాంక్షల కోసం లింగికెగిసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇవాళ ఒక బలమైన ఆకాంక్ష కోసం
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తిగా తుదిదశ తెలంగాణ ఉద్యమానికి నడుం బిగించాల్సిన అవసరం ఉన్నది. తొలి దశలో తెలంగాణ అంటే ఏందో చెప్పినాం, మలి దశలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, తుది దశలో ఇయాల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న స్వేచ్ఛ సామాజిక న్యాయం స్వయం పాలన కోసం ఇయాల మనందరం కలిసికట్టుగా ముందుకు నడుద్దామని తెలియజేస్తూ ఇక పాత్రికే మిత్రులకు కూడా వాళ్ళ ఘోష నేను చెప్పాల్సిన అవసరం లేదు. వస్తే ఇండ్లు అన్నాడు, ప్లాట్లు అన్నాడు, బతుక అన్నాడు, బాగన్నాడు, చివరికి ఆరోగ్య భద్రత కార్డు ఇయ్యాక 384 మంది రిపోర్టర్లు చచ్చిపోయారు ప్రభుత్వం నుంచి వైద్యం అందక. ఈ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. కేసీఆర్ చేతిలో మోసపోలేనుండు ఎవ్వరూ లేరు. అమరవీరులు మోసపోయారు, ఉద్యమకారులు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, రైతులు మోసపోయారు, దళితులు మోసపోయారు, గిరిజనులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, మైనారిటీలు మోసపోయారు, చివరికి పాత్రికే మిత్రులు మోసపోయారు. పార్టీల నాయకులు వాళ్ళకు నయాన్నో భయాన్నో ఏమన్నా ఇచ్చో పుచ్చో ఫిరాయింపులతోని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. ఎక్కడికైనా వెళ్లి తెలంగాణ అని చెప్పుకోవాలంటే సిగ్గుపడే విధంగా ఇవాళ కేసీఆర్ పాలన ఉన్నది. కాబట్టి ఈ పాలన నుంచి రాక్షసుడి నుంచి విముక్తి కలిగించడానికి మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. విద్యార్థి అమర వీరులు, విద్యార్థి అమర వీరులు. పాత్రికేయ మిత్రులకు నమస్కారం. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మీ అందరి సహకారం, ఎన్నికలప్పుడు మీ అందరి సహకారానికి కూడా ధన్యవాదాలు. ప్రధానంగా ఈరోజు పత్రికా సమావేశం, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన వాతావరణం కళ్ళకు కనిపిస్తుంది. ఈ విచిత్రమైన వాతావరణం ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం, ఈ రాష్ట్రంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా కేసీఆర్కు గుణపాఠం చెప్పి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కొద్దిమంది వ్యక్తులు వాదన వినిపిస్తున్నారు. సరే, భారతీయ జనతా పార్టీ ఆ పార్టీని విస్తరించుకోవడం కోసం లేదా తెలంగాణలో బలపడడం కోసం ఈ రకమైన వాదన తీసుకొచ్చిందంటే మనకేం అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి వాదనలు వినిపిస్తుంటుంది. అదే సందర్భంలో మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు, మీరు సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను సమర్థించండి, కేసీఆర్ ఎన్డీఏ కానీ భారతీయ జనతా పార్టీ కానీ మద్దతు పలకకుండా నాది పూచి మైనారిటీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్కు మద్దతు పలకాలని చెప్పి మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం పార్టీ కేసీఆర్కు సంపూర్ణమైన సహకారాన్ని మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధికి కానీ ప్రాజెక్టులకు కానీ నిధుల విడుదలలో కానీ ప్రాజెక్టుల అనుమతులలో కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు భారతీయ జనతా పార్టీకి పట్టలేవు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారింది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. అంటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఒక చేత్తో ఎంఐఎం పార్టీని, ఇంకొక చేత్తో భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నాడు. ఎంఐఎంకు భారతీయ జనతా పార్టీకి సమన్వయకర్తలాగా ఉండి సమయం సందర్భం వచ్చినప్పుడల్లా కూడా కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి సహకరిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. అయితే ఎవరి వాదనలు వాళ్లకున్నా, నిన్న ఇవాళ ఢిల్లీలో పార్లమెంటులో జరుగుతున్న సంఘటనలను క్రోడీకరించుకున్న తర్వాత
నరేంద్ర మోడీ గారి కేసీఆర్ గారి బలం ఎంత బలపడ్డదో, అనుబంధం ఎంత బలపడ్డదో రెండు సంఘటనలు పాత్రికే మిత్రుల దృష్టికి తీసుకురాదల్చుకున్న మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా వివరించి చెప్పదల్చుకున్నా. నిన్న పార్లమెంటులో ప్రధానంగా రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లు రాజ్యసభలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజారిటీ లేనందున ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిగతా అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని చెప్పి సంతకాల సేకరణ కూడా చేయడం జరిగింది. ఆ సంతకాల సేకరణలో టిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు కేకే గారు సంతకం పెట్టి సమాచార హక్కు సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించండి అని చెప్పి వారు సంతకం పెట్టడం జరిగింది. మేము అనుకున్నాం నిజంగానే టిఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా విధానపరమైన నిర్ణయాలలో కలిసి వస్తుందని మేము అనుకున్నాం. కానీ వేగంగా జరిగిన పరిణామాలలో అందుతున్న సమాచారాన్ని క్రోడీకరిస్తే అమిత్ షా గారు కేసీఆర్ గారికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసిన నిమిషాల మీద కేసీఆర్ గారు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్లో భాగంగా రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లును ఆమోదించడానికి టిఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయంలో భాగంగా వ్యతిరేకించినప్పుడు పార్లమెంటు మొహం కూడా చూడలేదు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్. కానీ ఆ బిల్లుకు మద్దతు పలకాలని టిఆర్ఎస్ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి ఉటాహుటిన బయలుదేరి రాజ్యసభలో ఆ బిల్లుకు అనుకూలంగా టిఆర్ఎస్ పార్టీ తాము గతంలో సెలెక్ట్ కమిటీకి పెట్టిన సంతకాన్ని ఉపసంహరించుకుంటున్నాం, మేము ఈ బిల్లుకు అనుకూలంగా మద్దతు తెలుపుతున్నాం అని చెప్పి పార్లమెంటరీ పార్టీ నాయకులు కేశవరావు గారు ప్రకటించడం జరిగింది. అది నిన్నటి సంఘటన. ఈరోజు ఢిల్లీలో హరితహార కార్యక్రమంలో జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ఇద్దరు కలిసి పార్లమెంటులో మొక్క నాటడం జరిగింది. హరితహార కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా భారతీయ జనతా పార్టీ నాయకుడైన కేంద్ర మంత్రి అయిన ప్రకాష్ జవదేకర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యుడైన జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఇవాళ ఉదయం మొక్క నాటి వాళ్ళిద్దరి అనుబంధం కేసీఆర్ గారి వేళ్ళు భారతీయ జనతా పార్టీలో ఎంత బలంగా పూనుకున్నాయో ఎంతగా విస్తరించినాయో నిరూపించే ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న బిల్లుకు టిఆర్ఎస్ మద్దతు పలకడమే కాకుండా ఇవాళ హరితహార కార్యక్రమంలో టిఆర్ఎస్ బీజేపీ నాయకులు కలిసి ప్రధానంగా కేసీఆర్ కుటుంబ సభ్యుడైన జోగినపల్లి సంతోష్ కుమార్తోని ప్రకాష్ జవదేకర్ గారు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే వాళ్ళిద్దరి బంధము ఎంత బలపడ్డదో తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో మిత్రుడు ఓవైసీ గారు మైనారిటీ సోదరులకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. తను ముందుకొచ్చి ఎలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ బీజేపీతో దోస్తి కట్టడు, నాది పూచికత్తు అని చెప్పిన ఓవైసీ గారు ఈ రెండు సంఘటనలు ఏ రకంగా మైనారిటీ సోదరులకు వివరిస్తాడో చెప్పాల్సిన బాధ్యత మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారి మీద ఉన్నది. అదేవిధంగా అమిత్ షా గారు ఫోన్ చేస్తే కేసీఆర్ గారు మనసు మార్చుకొని మద్దతు ఇచ్చిండి అని చర్చ. తన సొంత మంత్రులకు సమయం ఇవ్వడు, పార్లమెంటు సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వడు, శాసనసభ్యులను 5 సంవత్సరాలైన ఎన్నికల నుంచి మళ్ళీ ఎన్నికల వరకు వాళ్ళ మొహం చూడడు, ప్రజలకు అసలు దర్శనమే లేదు. అలాంటి కేసీఆర్ గారు అమిత్ షా గారికి ఆగమేఘాల మీద హాట్ లైన్లో ఎట్లొచ్చిండు, నిజంగానే రెండు పార్టీల మధ్యలో సఖ్యత లేనప్పుడు, ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తా లేనప్పుడు ఒకవేళ అవసరం మేరకు అమిత్ షా గారు ఫోన్ చేసినా కూడా కేసీఆర్ గారు ఎందుకు ఫోన్కు స్పందించిండో
తెలంగాణ సమాజానికి చెప్పాలి. సమాచార హక్కు సవరణ చట్ట బిల్లు ద్వారా తెలంగాణకి ఎలాంటి ప్రయోజనం లేదు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ఇది బిల్లు కాదు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లు కాదు. పోని ఈ సవరణ ద్వారా సమాచార హక్కు చట్ట చీఫ్ కమిషనర్ గారి అధికారాలకు కోత విధించిండు. రాష్ట్రంలో ఉండే కమిషన్ సభ్యుల అధికారాలకు కోత విధించిండు. సర్వ స్వతంత్ర ప్రతిపత్తి అయిన సమాచార హక్కు చట్టాన్ని మొత్తాన్ని కాలరాసి కేంద్ర ప్రభుత్వం ఇంట్లో పనివాళ్ళలుగా తయారు చేసుకోవడానికి చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని మొదట్లో స్పష్టంగా చెప్పారు. ఆనాడు యూపీఏ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి భారతీయుడైన ప్రతి వ్యక్తికి ఒక పశుపతాస్త్రాన్ని ఇచ్చి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి ప్రజలు తమ చెమటను తమ రక్తాన్ని సైతం దారబోసి సంపాదించి కట్టిన పన్ను ప్రతి రూపాయి పేదలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలి, నిర్ణయాలు ఉండాలి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క, ఏ పేదవాడైనా 10 రూపాయలు కట్టి సమాచారం ఇవ్వమంటే ఇవ్వవలసిందే అని చెప్పి రాజ్యాంగబద్ధ అధికారాన్ని కల్పించి చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ ఆనాడు తీసుకొచ్చింది. ఇయాల చట్టాన్ని తూట్లు పొడిచి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎలాంటి అధికారాలు బాధ్యతలు సర్వ స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చిందో సమాచార హక్కు కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా సమానమైన హోదా కల్పించి అన్ని అధికారాలను ఇచ్చిండు. సర్వ స్వతంత్రంగా వ్యవహరించడానికి సామాన్య ప్రజలు 10 రూపాయల ద్వారా సమాచారాన్ని ఏది అడిగినా ఇవ్వడానికి పేదల చేతులకు బ్రహ్మాస్త్రాన్ని కాంగ్రెస్ పార్టీ పెడితే ఆ బ్రహ్మాస్త్రాన్ని ఇవ్వాల గుంజుకొని ఇయాల సమాచార హక్కు కమిషనర్లుగా సభ్యులుగా నియమితులైన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళ ఇంట్లో తాబేదారులుగా మార్చడానికి అవసరమైన చట్ట సవరణ ఇది. తద్వారా రాష్ట్రంలో నియమింపబడ్డ ఎన్నికల కమిషనర్ ఈ సమాచార హక్కు కమిషనర్లు కానీ సభ్యులకు కానీ వాళ్లకున్న అధికారాలు కూడా కోల్పోతున్నారు. అంటే ఇది ఒక రకంగా సమాజానికి చాలా చెడు జరగడానికి అవసరమైన చట్ట సవరణ.